హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే సాగర్ హైవేకు అతి దగ్గరలో ఒక మంచి ఇల్లు చూస్తున్నారో, G+1 హౌస్ మంచి సైజులతో ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు కావాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మాయకమన్నవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు ఇస్తున్నాము. ఓనర్ నంబర్ అనేది పైన కనబడుతుంది. ఈ కాల సేవ్ చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు గురించి పూర్తి వాళ్ళకి వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. సాగర్ హైవే నుంచి ఇల్లుకు చేరవడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ లో నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి విల్లా ప్రాజెక్టు, కమ్యూనిటీకి దగ్గరలో మంచి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. 30x45 సైజులతో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్టు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. మనకు డాంబర్ రోడ్ వేయబడి రెడీ ఉంది. డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగుంది. ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లిలోని భాగ్యనగర్ ఫేస్ 2 రోడ్ నంబర్ 3 లో ఉంటుంది. చూడండి, మనం లోపలికి వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ర్యాంప్ మాత్రం ఎంత హైట్ లా లాగారు చూడండి. ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మన పార్కింగ్ లో వచ్చేసి మనకు ఒక 3 కార్లు, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. కింద 1 BHK ఇచ్చారు. పార్కింగ్ లో మనం చూసుకున్నట్లయితే తాండూరు బండలు, బ్లాక్ పట్టిలతో బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఇన్వర్టర్ పాయింట్ అండ్ వాష్ ఏరియా పెట్టుకునేటట్టు చాలా వేషస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే మనకు 30x45 సైజులో బ్రహ్మాండమైన సైజులు అని చెప్పవచ్చు. ఈ సైజులో చాలా మటుకు ఫ్లాట్లు దొరకట్లేదు. అలాంటిది వీళ్ళు ఇల్లు కట్టారు. ఇది వచ్చేసి 1 BHK మనకు పోర్షన్. ఇటు చూసుకున్నట్టు మనకి ఇది బోర్ పాయింట్. బోర్ కూడా మనకు 500 ఫీట్ల వరకు వేయడం జరిగింది. నీళ్లకు ఎలాంటి ఇబ్బందులు, పుష్కలమైన నీళ్లున్నాయి. ఇది వచ్చేసి మనకు 2500 కెపాసిటీ గల సంపు. ఎందుకంటే G+1 పర్మిషన్ ఉంది కాబట్టి మనకు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు సంప్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతో ఉంది. ఫ్రెండ్స్, వచ్చి కింద వచ్చేసి మనం 1 BHK అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి దీనికి వాడిన చోకోట్లు కానీ వాడబోయే డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ తెక్తోనే టెక్తో ఇవ్వబడతాయి. మనకు లోపలికి అయితే ఎంట్రైన చూసుకోండి. మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి కిచెన్. కిచెన్ కు మనకు లోకల్ ఎంట్రీ కాగానే సపరేట్ గా కూడా మనకి ఈశాన్యం అవుతుంది. ఇందులో పూజ గది ఒక నుండి పూజ చేసుకునే విధంగా బ్రహ్మాండంగా కట్టించారని చెప్పుకోవచ్చు. మనకు ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల భవిష్యత్తులో కవర్ చేసుకునే విధంగా సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని అన్ని అందమైన టైల్స్ తోని కిచెన్ అయితే చాలా అందంగా చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలము తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకు బ్రాహ్మణపల్లి అనేది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో మంచి ఫేషియల్స్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. దీనికి ఆనుకొని ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ లో ఒక దీవాన్ని, ఒక పెద్ద దీవాన్ని వేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి ఉండేటట్టయితే మనకు విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ యూపీవీసీ విండో తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ల పార్కింగ్ అండ్ 1 BHK చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 2 BHK చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు మెట్లు కూడా 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు రిల్లింగ్ చూసుకుంటున్నారో ఇది మంచి మంచి స్టీల్ కంపెనీకి చెందింది. మనం ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో మన బాల్కానీలో ఉన్నాం. ఈ బాల్కానీ వచ్చేసి ఫేస్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల బాల్కానీ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ ఇవ్వబడింది. ఏదైతే చూసుకుంటున్నారో ఇది టప్ అండ్ వేర్ గ్లాస్, మంచి బ్రాండెడ్ కంపెనీ. దీనికి వాడిన స్టీల్ వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ స్టీల్. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టే మనకు వెస్ట్ ఫేస్ లో సింహాధారం ఉంటుంది. చూసుకోండి, మనకు దీనికి వాడిన చోకోట్ కానీ వాడబోయే డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేయబడతాయి. దీని పక్కకు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూడు 2.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ కూడా మనకు 1 ఫీట్ గల్లి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా చూసుకోండి. ఎంట్రెన్స్ కాగానే లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వడం. దీనికి కలర్స్ కూడా వేసి ఇంకా చాలా బాగుంటుంది. ఏదైతే ఇది చూసుకుంటే సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా నుంచి మనం ఇక్కడ చూసుకునేది మనకు టీవీ ఏరియా. ఇదే టీవీ ఫిట్ చేసుకునేటట్టు మనకు డైనింగ్ కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టు మనకు చిన్నగా పూజ గది ఇవ్వడం జరిగింది.
కింద మనం రెంటల్ పర్పస్ ఇచ్చినా కానీ వాళ్ళు కూడా పూజ గది 1 BHK చాలా బాగా ఇచ్చారు. చూసుకోండి, ఒక రెండు పూజ చేసుకునే విధంగా పూజ గడుగు ఇవ్వడం జరిగింది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి విశాలంగా మంచి ప్లాట్ఫామ్ తోని యూపీవీసీ విండోతోని అన్ని రకాల మంచి సెల్ఫులతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 30x45 సైజులో ఈ ప్లానింగ్ మంచిగా ఉంది సార్, చాలా బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇండియా కూడా చూపిస్తారు వెనుకకి ఎంత మంచి కుదిరిందో. వాస్తు ప్రకారం నార్త్ కూడా డోర్ ఉండాలనే ఉద్దేశంతో నార్త్ కూడా డోర్ పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ బాగా చూడండి, ఫీట్నర్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇలా సెట్ బ్యాక్ ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకు దీని చుట్టుపక్కల మనకు ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్, కేబీ ఇంటర్నేషనల్ స్కూల్, నారాయణ కాలేజు, మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ చాలా బాగున్నాయి. సాగర్ హైవే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఇటు విజయవాడ హైవే కూడా మనకు 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చేతులు కడుకునే విధంగా వాష్ బేసిన్ పెట్టివ్వడం జరుగుతుంది. మంచి టైల్స్ చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే సైజులు బాగున్నాయి కాబట్టి ఇల్లు సైజులు దీంట్లో 6x6 బెడ్ వేసుకోకూడా చుట్టూ తిరిగే విధంగా ఫ్లోరింగ్ మిషన్ లో చూసుకున్నా కానీ వెంటిలేషన్ మిషన్ లా మంచి యూపీవీసీ విండో, మనకు అన్ని రకాల సెల్ఫులు, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి మంచి డిజైన్లతో ఇవ్వబడింది. చూసుకోండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మంచి ఫేషియల్ ఉందని చెప్పుకోవచ్చు. పైన వరకు కూడా టైల్స్ వేయడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచిగా చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. నాకైతే ప్లానింగ్ మంచిది కూడా చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ బుక్ సెల్ఫ్ కూడా పెట్టుకునే విధంగా సెల్ఫ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉన్న దాంట్లో మంచి డిజైన్ అని చెప్పుకోకుండా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన వరకు కూడా టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. జీ ప్లేస్మెంట్ హౌస్, 150 గజాల్లో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, పైన 2 BHK టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూపించుకుంటా. దీని బ్యాంక్ లోన్ వేరే ఎంత వస్తుంది, దీని రేట్ ఎంత, మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకే వచ్చినాము. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఏదైతే మీరు పెద్దోడు చూస్తున్నారే అది వెహికల్ ఫెల్లేదే బ్రాహ్మణపల్లి మెయిన్ రోడ్. ఆ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇల్లు అయితే ఉంటుంది. విల్లాస్ ప్రాజెక్ట్ అదే మనకు ఈ కొబ్బరి చెట్ల దగ్గర కనిపిస్తుంది కదా, అదే విల్లాస్ ప్రాజెక్ట్. అలాంటి మంచి ప్రాజెక్టుకు దగ్గరలో మంచి లొకేషన్ లో మంచి సైజులతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత బాగా చేశారో, చాలా క్లారిటీగా, ఎక్కడ కూడా అజాగ్రత్తగా చేయకుండా మంచి పనిని మాత్రం చేయడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారు, ట్యాంక్ వచ్చేసి మనకు 1500 కెపాసిటీ గల ట్యాంకు. అందరు మనకు ప్లాస్టిక్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. తను మాత్రము సిమెంట్ ట్యాక్ ఎందుకు ఇచ్చారంటే లోపల మనకు పాకురు పట్టకుండా, తర్వాత నీళ్లు కూడా స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఇక మనం రేటు గురించి మనం మాట్లాడకపోతే, రేటు వచ్చేసి మనకు కేవలం 92 లక్షలే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకా పూర్తి వరకు కావాలిస్తే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా కూడా మీకు అన్ని వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో, ఏ బ్యాంక్ లో అయినా సరే మనకు 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీకు ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకుంటే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.